ఎన్నికల సమయంలో రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు మొత్తం జనంలోకి పోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. నల్గొండ జిల్లాలో కూడా కొంతమంది దాన ధర్మాలని రకరకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, 5-10 దానం చేస్తారు, కొంతమంది వినాయక విగ్రహాలు దానం చేస్తారు, కొంతమంది స్కూళ్ళకి ఏదో దానం చేయడం, ఇట్లాంటివన్నీ మొత్తం మీద పెట్టుకొని ఒక హల్చల్ చేస్తారు. సో అదే పద్ధతిలో నల్గొండ జిల్లాలో కూడా జరిగింది. కానీ ఎక్కువగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే ముందస్తుగా టికెట్లు ప్రకటించిందో వీళ్ళ దాన ధర్మాలు ఆగిపోయినాయి. ఎన్నడూ పిల్లికి పిచ్చమైన వాళ్ళు దాన ధర్మాలు మొదలుపెట్టి కూడా టికెట్ రాదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత తోక ముడిచి ఇంట్లో పడ్డారు. ఇంకా ఒకరిద్దరు ఏంటంటే వినాయక విగ్రహాల వరకు నడిచేటట్టుంది. వినాయక విగ్రహాలు అయిపోయిన తర్వాత కాస్త ఫుట్బాల్ తేలుతుంది, వాళ్ళు మూలకబడే అవకాశం ఉంది. సో వీళ్ళు ఈ దాన ధర్మాలు కూడా చాలామంది ప్రజలు ఏమనుకుంటారు, తీసుకునే వాళ్ళు మాకు దాన ధర్మాలు చేస్తున్నారు, ధర్మాత్ముడు అనుకుంటారు. దాన ధర్మాలు చేసేది వాళ్ళ కోసం, ప్రజల కోసం కాదు. దాన ధర్మాలు చేయడం వల్ల ప్రజల దగ్గరికి పోయే ఒక సాకు దొరుకుతుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు రాజకీయ అవకాశాలు లేనప్పుడు దాన ధర్మాలు చేయడం వేస్ట్ అని వాళ్ళు గ్రహించి అవన్నీ బంద చేశారు. వాళ్ళిద్దరు ఏమైనా ఉంటే కొనసాగించి ఈ వినాయక విగ్రహాల పంపిణీ ఆ తర్వాత క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది ఏంటంటే పార్టీలోనే ఉండి నిరసన గలాలు వినిపిస్తున్నారు. నేనే అభ్యర్థి అయితా, నాకే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు నిజంగానే ప్రజల్లో బలం ఉంటే ఇప్పుడు వేముల వీరేశం ఉన్నాడు, పార్టీ టికెట్ ఆయనకు రాదు అని కన్ఫర్మ్ కాగానే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చు. నేను స్వతంత్రంగానే అయినా పోటీ చేస్తా, ఏదైనా వేరే ఒక పార్టీ అవకాశం ఉంటే నేను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాను ఆ రోజే చెప్పాను. సో అది ధైర్యం, అది ప్రజాబలం. అట్లా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ నుంచి. ఇంకా దాన్ని పట్టుకొని నిలబడుతున్నారు. ఇంకా మాకేది వస్తుందని ఆల్రెడీ ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వీళ్ళకు వచ్చే అవకాశం ఎక్కడిది? వీళ్ళకు నిజంగానే ప్రజాబలం ఉంటే వీళ్ళు బయటికి ఎందుకు వస్తలేరు అంటే బీఆర్ఎస్లకు ఒక దర్వాజాలు తెరిచి పెట్టుకున్నారు. అంటే ఈయన తిరుగుతూనే ఉంటాడు, రేపు ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనతోటి బేరసారాలు చేసుకుంటాడు, ఈయన కాకుండా ఆ పైన మంత్రి ఇంకొకరు బేరసారాలు చేసుకుంటారు. ఇప్పుడు పెట్టిన ఖర్చుకి ఇంతమంది 5-10 కలిపి మిత్తి కలిపి ఇస్తాడు. ఇది ఒక ప్యాకేజీ లాగా ఉంటుంది. దాంతోపాటు ఏమన్నా చిన్నదో పెద్దదో పదవి అవకాశం ఉంటుంది. సో ఈ బేరసారాల కోసమే ఇంకా వాళ్ళు రాజీనామా చేయట్లేదు అనేది ప్రచారం అవుతుంది. ఇది నిజం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా చేయవచ్చు, ఇంకో చాలా పార్టీలు ఉన్నాయి, ఏదో ఒక పార్టీ, ఎందుకంటే వ్యక్తిగత బలంతో బయటకు వెళ్తున్నప్పుడు ఏదో ఒక పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇండిపెండెంట్గానైనా, ఆల్మోస్ట్ ఆల్ ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి బరిలో ఉంటారు. కానీ అదేమి లేకుండా ఇంకా దీన్ని పట్టుకొని ఎలాడుతున్నారంటే కష్టమే. ఇంకా కేసీఆర్ బొమ్మనే పెట్టుకుంటాం, వెనక గులాబీ జెండానే పెట్టుకుంటాం, కానీ మీరు ఇచ్చిన అభ్యర్థిని వ్యతిరేకిస్తాం అనుకుంటా పోతే ప్రజలు కూడా కన్ఫ్యూజన్లో పడుతుంటారు. ఇమ ఇదేంద్ర నాయన, వీడు అదే పార్టీలో ఉంటాడు, కేసీఆర్ గెలవాలంటాడు, టీఆర్ఎస్ గెలవాలంటాడు, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన అభ్యర్థిని ఒప్పుకోడు, మరి ఎడిపోతాడు అని. సో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ దాన ధర్మాల బ్యాచ్ మొత్తం దాదాపు ఇంకొక నెల 15 రోజులలో మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు దాన ధర్మాలు మళ్ళా దాతలు బయటకు వస్తారు, అప్పటి వరకు మూసుకునే అవకాశాలే ఉన్నాయి.